ఆరంభించి ఉన్నాడు. అధికారం విడుదల చేస్తున్నాడు. ఈ రోజు నుంచి ఈ అధికారం ఆరంభమైంది. దీనికి అంతము లేదు. ఇది మొదలుకొని ఈ రాజ్య పరిపాలన ఆరంభం అయ్యింది అని ప్రకటిస్తున్నాను. ఐ బ్లెస్ యూ అండ్ యూ విల్ బి ఎ గ్రేట్ లీడర్. యూ విల్ బి ఎ గ్రేట్ డామినేటర్. నో మ్యాన్ విల్ బి ఏబుల్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. యాజ్ గాడ్ వాజ్ విత్ మోసెస్, సో గాడ్ ఈజ్ విత్ యూ. ఫ్రమ్ టుడే యూ విల్ సీ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ దిస్ పవర్, దిస్ గ్లోరీ కమింగ్ అపాన్ యూ మైటిలీ, అండ్ యూ ఆర్ మోర్ దెన్ ఎ కాంకరర్. I speak great victory. Amen. Victory after victory. Amen. No more defeat for you. No more. Nyayamu neethi. Prabhu, me simhasana. Balarama. 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 You are so close to my heart. You are always close to my heart. ఓకే అమ్మా, నిన్నే పిలుస్తాను. నా సైడ్ ఉండాలి, కొంచెం ముందర ఉండాలి. నేను నేనేం చేశాను, నేను అంత సైడ్ ఉంటే కడప లోక్సభ స్థానానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల నామినేషన్ వేయడం జరిగింది. కడప జిల్లా ప్రజలందరూ ఇంకా రాజశేఖర్ రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మర్చిపోలేదు కాబట్టి వాళ్ళని, వాళ్ళు చేసిన పనులను గుర్తుపెట్టుకొని ఈసారి ఓటు వేస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఈ ఎన్నికలు ప్రజలు నిర్ణయించుకోవాలి, ముఖ్యంగా కడప ప్రజలు నిర్ణయించుకోవాలి వాళ్ళు న్యాయం వైపు ఉన్నారా లేక నేరం వైపు ఉన్నారా అని. ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ ఒక కడప జిల్లా వాసులే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మేము ఏదైతే సిబిఐ ఛార్జ్షీట్లో ఉందో ఆ విషయాలు మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. ఏ విషయాలు ఛార్జ్షీట్లో లేవో అవి మాకు కూడా తెలియని విషయాలు. మాకు ఇన్ని విషయాలు తెలుసు అంటే దానికి కారణం సిబిఐ సాక్ష్యాధారాలతో ఇన్ని విషయాలు బయట పెట్టింది కాబట్టే మాకు విషయాలు తెలిసాయి. ఆ విషయాల గురించి మాత్రమే మేము ప్రస్తావించడం జరుగుతుంది. అలాంటిది ఈరోజు రైట్ టు స్పీచ్ అన్న కాన్స్టిట్యూషనల్ రైట్ కూడా విలువ లేకుండా ఈరోజు మేము మాట్లాడకూడదు అన్నట్టు గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. టూ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు అప్పుడు చంద్రబాబు గారు ఈ హత్య చేయించారు అని ఏమన్నారు, నారాసుర రక్త చరిత్ర అని మాట్లాడిన వాళ్ళు
సాక్షిలో పెద్ద పెద్ద బ్యానర్లు, సాక్షి ఛానల్లో మారు మ్రోగించిన వాళ్ళు, అప్పుడు ఎలక్షన్లు అప్పుడు వాళ్ళు మాట్లాడొచ్చు, దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు 5 సంవత్సరాలైనా న్యాయం జరగకపోతే మేము గొంతెత్తుతే, అది కూడా ఏదైతే సాక్ష్యాలు ఆధారాలతో సిబిఐ చెప్తుంటే ఆ విషయాలు మేము మాట్లాడుతుంటే మేము మాట్లాడడానికి వీల్లేదు అంటున్నారు. ఇది న్యాయం అవునో కాదో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న రాయి తగిలితే దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ ఐటమ్గా వేసుకున్నారు. అంటే ఒక చిన్న రాయితో మిమ్మల్ని హత్య చేసేంత ప్రయత్నం జరిగింది అని మీరు చెప్తున్నారు. మరి చిన్న రాయితో కొడితేనే మీకు హత్యాయత్నంలా ఉంటే రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి వివేకానంద రెడ్డి గారిని, ప్రజానాయకుణ్ణి 7 సార్లు తల మీద గొడ్డలితో నరికి 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 7 సార్లు నరికితే ఆయన మెదడులో ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి, ఆయన మెదడు బయటకు వచ్చింది, తల మీద ఉన్న ఎంకలు కనిపిస్తున్నాయి, మెదడు బయటకు వచ్చింది. కానీ అది మాత్రం సాక్షికి హార్ట్అటాక్ లాగా ఎందుకు కనిపించిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. చనిపోయినప్పుడు, వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు, సిబిఐ ఎన్క్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చిన తర్వాత సిబిఐ ఎన్క్వైరీని ఎందుకు వద్దన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. సిబిఐ దోషులు అని చేర్చిన అవినాష్ రెడ్డి గారిని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారో, తన అధికారాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ కర్నూలులో సిబిఐ అక్యూజ్డ్ను అరెస్ట్ చేయడానికి వస్తే తన పోలీసులనే, ప్రభుత్వ పోలీసులనే, రాష్ట్ర పోలీసులనే కంచెగా వేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం చేసి ఎందుకు కాపాడారో ఒక అక్యూజ్డ్ని రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. 5 సంవత్సరాలుగా మీరు కాపాడడం ఒక ఎత్తు అయితే, 5 సంవత్సరాల తర్వాత ఒక అక్యూజ్డ్ని, అది కూడా రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని అతి క్రూరంగా ఘోరంగా చంపించారు అని అక్యూజ్డ్గా సిబిఐ చేర్చిన వాడిని మీరు ఎందుకు మళ్ళీ ప్రోత్సహిస్తున్నారు, ఎందుకు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారో రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. 5 సంవత్సరాల క్రితం వివేకానంద రెడ్డి గారిని ఘోరంగా నరికి చంపడం జరిగింది. చంపిన వాళ్ళు వీళ్ళు, చంపించిన వాళ్ళు వీళ్ళు అని సిబిఐ చార్జ్షీట్లో స్పష్టంగా వాళ్ళ పేర్లతో సహా చేర్చి చెప్పడం జరిగింది. ఇవన్నీ సరిపోవన్నట్టు వివేకానంద రెడ్డి గారిని ఒక్కసారి చంపించడం సరిపోదు అన్నట్టు ఎన్నిసార్లు వివేకానంద రెడ్డి వ్యక్తిత్వాన్ని మీరు మళ్ళీ మళ్ళీ ఇంకెన్నిసార్లు చంపుతారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒకసారి గొడ్డలితో నరికి ఎంత ఘోరంగా చంపారో రాష్ట్రమంతా చూసింది. ఆ తర్వాత గత 5 సంవత్సరాలుగా కనీసం 500 సార్లు వివేకానంద రెడ్డి గారిని, ఆయన వ్యక్తిత్వాన్ని మీరు మళ్ళీ మళ్ళీ కూనీ చేశారు. ఎందుకు అని అడుగుతున్నాం. పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో సాక్షి, కిందేమో సొంత తమ్ముడు రామలక్ష్మణులా బతికిన తమ్ముణ్ణి మీరు ఒక దోషిలాగా, ఒక నేరస్తునిలాగా ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, ఇది ఎంత మటుకు భావ్యమని అడుగుతున్నాం. వివేకానంద రెడ్డి వ్యక్తిగత జీవితం ఆయన వ్యక్తిగతం, మీకేం సంబంధం? ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎమ్మెల్సీగా మీరు నిలబెట్టినప్పుడు మీకు తెలియదా? ఆయన వ్యక్తిగత జీవితం గురించి అవినాష్ రెడ్డి కోసం ఆఖరి క్షణం వరకు ప్రచారం చేస్తున్నప్పుడు మీకు తెలీదా? ఆయన వ్యక్తిగత జీవితం మీకు ఇప్పుడే గుర్తొచ్చిందా? ఆయన వ్యక్తిగత జీవితం
ఆయనకు వ్యక్తిగతం. అలాంటిది ఆయన వ్యక్తిత్వాన్ని ఎన్నిసార్లు మీరు కూని చేశారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు, చూస్తున్నారు. సరిపోదన్నట్టు ఈ రోజు వరకు అది చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ సరిపోవన్నట్టు ఆయన బిడ్డను కూడా వదిలిపెట్టకుండా దూషిస్తూనే ఉన్నారు, బెదిరిస్తూనే ఉన్నారు, ట్రోల్ చేస్తూనే ఉన్నారు. రాజశేఖర రెడ్డి బిడ్డను నేను అని ఆ మాత్రం కనికరం ఇంగితం లేకుండా మీకోసం 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దాన్ని, మీ ఎలక్షన్ల కోసం బాయ్ బాయ్ బాబు అని క్యాంపెయిన్ నడిపి మీ గెలుపు కోసం నేను పనిచేసిన దాన్ని, ఒక్కరోజు మీ దగ్గర నుంచి ఒక్క పదివి అడగలేదు, ఒక్క రూపాయి పని అడగలేదు. నన్ను పట్టుకొని నానా రకాలుగా దూషించి ఆఖరికి నేను రాజశేఖర రెడ్డి బిడ్డనే కాదు అని విజయమ్మను కూడా అవమానించేంత స్థాయికి మీరు దిగజారారు. అసలు మీ ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మీకు మనసు, మానవత్వం వీటి గురించి ఏమైనా తెలుసా? ఇవి ఉన్నాయని కూడా మీకు తెలుసా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మేమైతే న్యాయం కోసం నిలబడ్డాం, ధర్మం కోసం కొట్లాడుతున్నాం. వివేకానంద రెడ్డి గారి ఆత్మ శాంతించాలని, న్యాయం జరగాలని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తుంది. మరొకసారి చెప్తున్నాం, హత్యా రాజకీయాలను ప్రోత్సహించకండి. హత్యా రాజకీయాలు అంతం కావాలి. ఇలాంటి వాళ్ళు చట్టసభలకు వెళ్ళకూడదు, ఇలాంటి వాళ్ళు అధికారంలో ఉండడానికి వీల్లేదని ప్రజలందరూ న్యాయం వైపు ఉన్నారని, ప్రజలు ఎప్పుడూ నేరం వైపు నిలవరని నిరూపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి కడప జిల్లా ప్రజలను, రాష్ట్ర ప్రజలను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. మన దేశంలో మనకిష్టం ఉన్నా లేకపోయినా ఎన్నికలు వచ్చేది 5 సంవత్సరాలకు ఒక్కసారి. 5 సంవత్సరాలు సునీతమ్మ పోరాటం చేసింది. పోరాటం ఎంతగా చేసిందో ప్రజలందరూ చూశారు. ఆ పోరాటంలో న్యాయం జరుగునుంటే ఈ 5 సంవత్సరాలలో ఈరోజు సునీతమ్మకు ఈ రోడ్ల మీద వచ్చి తిరగాల్సిన అవసరం ఉండేది కాదు, నేను వచ్చి ఇక్కడ పోటీ చేయాల్సిన అవసరం ఉండేది కూడా కాదు. కానీ న్యాయం జరగలేదు కాబట్టి, 5 సంవత్సరాలు వేచి చూసింది కాబట్టి ఇప్పుడు న్యాయం కోరే అవకాశం, ప్రజాకోర్టులో న్యాయం కోరే అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు ప్రజాసేవ చేసిన ఒక నాయకుని బిడ్డ వచ్చి కొంగు చాచి న్యాయం చేయండి అని అడుగుతుంది. ఇందులో తప్పేముంది అని అడుగుతున్నాం. ఇది ఎలక్షన్ల కోసం వాడుకున్నట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం. ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ప్రజాకోర్టుకు రాగలము అన్న కాన్ఫిడెన్సు ఇండియన్ సిటిజన్స్కు ఉంది అంటే అది మన కాన్స్టిట్యూషన్ కల్పించిన హక్కు కదా. అవును, ఆ హక్కు తను వాడుకుంటుంది, తప్పేముంది? థ్యాంక్ యూ గైస్.